సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి ధర్మలో ఎలా ఉండిపోతుందామని తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/7/2024 గురువారం తిది జ్యేష్ఠ బహుళ త్రయోదశి ఉదయం 5:55 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం మృగశిర రాత్రి 3:55 వరకు, తదుపరి ఆరుద్ర యోగం గండ ఉదయం 6:59 వరకు, కరణం వృద్ధి తెల్లవారి 5:14 వరకు, తదుపరి వణిక్ ఉదయం 7:11 వరకు, వర్జం 9:41 నుండి 11:16 వరకు, దుర్ముహూర్తం పగల 9:57 నుండి 10:49 వరకు, మరలా మధ్యాహ్నం 3:11 నుండి 4:03 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:49 నుండి 3:26 వరకు, అమృతకాలం ఈ రోజు అమృత గడియలు లేవు. ఈ రోజు విశేషం మాస శివరాత్రి. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించును, దగ్గర ప్రయాణాలు ఉండగలవు, అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును, విందు విరోధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయాలకు వచ్చినట్లయితే శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును, గృహంలోకి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించి మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే అన్ని విధాలా శుభకరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, సుమూల ఖర్చులు ఎక్కువ అవడం వల్ల మనసు కొంత ఆందోళనకరంగా ఉండగలదు. మధ్యాహ్న సమయం నుండి ఆత్మవిశ్వాసం పెరుగుట, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయుట, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు స్నేహితులు బంధువుల యొక్క సహకారం కొంత తగ్గగలదు, ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా నడుచును, మనశ్శాంతి తక్కువగా ఉండను, జరిమానాలు వాహన మూలకమైనటువంటి లేక జరిమానాలు వంటివి పడే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మేధ దక్షిణామూర్తిని అర్చించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు, వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును, స్నేహితుల యొక్క సహకారం కొంత తగ్గగలదు, గురువుల పెద్దల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగలదు, పేరు ప్రఖ్యాతులు పెరుగును, వృత్తి వ్యాపారాలు మేము మక్కువ ప్రదర్శించుకుంటారు, స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు, అనవసర కోపావేశాలు పెరుగును, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, మధ్యాహ్న సమయం వరకు చంద్రాష్టమ సమయం నడుస్తుంది కాబట్టి జాగ్రత్త వహించవచ్చు, గురువులు పెద్దలతో మాట్లాడకపోయే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురువుల పెద్దల యొక్క దర్శనము, వారికి మధుర పదార్థాలు పంచడము చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, చేపట్టినటువంటి వ్యవహారాలు ఆలస్యం ఒకట, ఆటంకపడుట మరియు ప్రభుత్వం ఇచ్చే జరిమానాలు వంటి పడుట కూడా ఉండే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, జీవిత భాగస్వామ్యంతో అహంభావ పూరితమైనటువంటి భేదాభిప్రాయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చవగడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని 3 అధ్యాయులు పారాయణ చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. గృహవస్తు వాహనం మొదలైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, చేమలకి పచ్చదార వంటి వేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. గృహస్థ వాహన సౌఖ్యం లభించగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగను. అనవసర కోపావేశాలు పెరుగును. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాస రాశుల వారి దినఫలం. రాబడి వచ్చే దినఫలంతో వండగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.